మొదటి ప్రశ్న వంశీ గారు, సూటిగా ఉంటాయి, జవాబులు క్లుప్తంగా చెప్పండి. మీరు టీడీపీతో తెగతెంపులు చేసుకోవడానికి రీజన్, బలమైన రీజన్, ఒక నాలుగు రీజన్ చెప్పండి. అంటే మా చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళం. ప్రతి ఇంటర్వ్యూ చెప్తూనే ఉన్నాం. తర్వాత మేమందరం కూడా రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పేటువంటి విధానాలను తెలుగుదేశం పార్టీలు అమలు చేస్తాయనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై 2006లో వచ్చి 2019 వరకు ఇప్పటి వరకు కూడా ప్రయాణం సాగించాం. ఎమోషనల్ కనెక్టివిటీ కట్ అయింది. మొన్న ఎన్నికల తర్వాత 23 సీట్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నా మీద విచిత్రమైనటువంటి రాతలు రాయటం మొదలుపెట్టారు. ఇవన్నీ ఎవరని కనుక్కోవడానికి ప్రయత్నించి నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, లోకేష్ బాబుని అడిగాను. అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు అతను ఖమ్మం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అని చెప్పారు. ఎవరో ఖమ్మం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నా మీద ఎందుకు రాస్తాడు, అతనికేం పని, అతనికి నేను పరిచయం కూడా లేదు, ఎన్నికలైన నెలలోనే నా మీద నెగిటివ్ కామెంట్స్ రాయాల్సిన అవసరమే ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారు ఆయన దివ్యహస్తాలతో 200 మంది బీఫారం ఇస్తే గెలిచిన 26 మందిలో నేను ఒకడినే, 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు. కాబట్టి నా మీద ఎందుకు రాస్తారని అనుకున్నాను. కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళని అడిగితే మీ పార్టీ వాళ్ళు ఒక 50 వెబ్సైట్లు నడుపుతున్నారు, ఈ 50 వెబ్సైట్లు కూడా గతంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ హెడ్ ఆధ్వర్యంలో పెట్టారు, వీటిల్లో కొన్ని హైదరాబాద్లో అయితే 10,000 ఈమెయిల్స్ పెట్టి ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడింటి నుంచి పెట్టి దొరికిపోయారు, ఇట్లా మీ పార్టీ వాళ్ళు చేసేది ఇదని ఆ 50 వెబ్సైట్లు ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళు ఎట్లా అనేది ఇస్తే చూస్తే దిమ్మ తిరిగిపోయింది.